విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో రైతు భరోసా కేంద్రం వద్ద వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ శిరీష, ఎంపీపీపి ఇప్పలి వెంకట నరసమ్మ, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పలిరెడ్డి శ్రీనివాస నాయుడు, ఎంపీడీఓ రామకృష్ణంరాజు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి సుమారు 70 సంవత్సరాలు దాటింది. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు, ఎన్నో ప్రభుత్వాలు కూడా మీరు చూశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాల కాలం అయింది. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చో ప్రజలకి, నిజంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకి ఎంత మంచి చేయొచ్చో అంత మంచి కార్యక్రమాలు ఈరోజు ప్రజల కోసం ఆలోచన చేస్తూ నిరంతరం ప్రజల కోసమే, ప్రజలు అభివృద్ధి చెందాలి, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఒక ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు ఎన్నికల్లో ఏదైతే మీకు మాట ఇచ్చారో, ఎన్నికల ముందు చెప్పిన నవరత్నాల పథకాలన్నీ కూడా మరి మా సోదరులు సీని గారు చెప్పినట్టు మేము ప్రతి గ్రామానికి కూడా రావడం జరిగింది. అమ్మా, మా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపించితే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు అందిస్తాం అని చెప్పడం జరిగింది. అయితే అనుకున్నట్టుగా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చాలామంది వేయకపోయి ఉండొచ్చు, కానీ అతనైతే ఒకటే ఆలోచన చేశారు, ఈ మనం ముఖ్యమంత్రి అయ్యాం, ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా మన వాళ్ళే అనుకునే ఆలోచనతో ఈరోజు పార్టీలకు అతీతంగా, ఈరోజు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ బీజేపీ అని చూడకుండా, ఈరోజు అరువులోని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా మీకు అందాలంటే గత ప్రభుత్వాలు అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటి జన్మభూమి కమిటీ అయినా ఏదో కమిటీ పెట్టి ఆ నాయకుల దగ్గరికి వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి 100-200 రూపాయలు పెట్టి జిరాక్సుల మీద జిరాక్సులు తీసుకొని చీపురుపల్లి మండల ఆఫీసుకో ఎంఆర్ ఆఫీసుకో ఆఫీసుల చుట్టూ తిరిగితే మీకు ఆ కార్యక్రమాలు అది నచ్చితే ఇచ్చేవారు, లేకపోతే ఇవ్వని పరిస్థితులు ఉండేవి ఆ రోజు. కానీ ఈరోజు నేరుగా మీ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరైతే అరువులు ఉన్నారో ఆ అరువులు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి అందించిన పథకాలన్నీ కూడా అందే విధంగా ఒక కార్యాచరణ చేయడం అంటే, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత గొప్ప పరిపాలన జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి అంత కార్యక్రమాలు ఇన్ని పథకాలు ఇన్ని డబ్బులు మీకు అందుతున్నప్పుడు ఏ ఒక్కరికైనా రూపాయలు లంచం ఇచ్చారా అని చెప్పి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అటువంటి వ్యవస్థ ఇక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు, మధ్యవర్తులు కానీ దళారులు కానీ నాయకులకు కానీ సంబంధం లేకుండా నేరుగా వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లకే డబ్బులు వేసే విధంగా మరి గొప్పగా ఆలోచించిన ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఇంకా అనేక కార్యక్రమాలు మీ పిల్లల కోసం అమ్మఒడి కానీ రైతులకు రైతు భరోసా కానీ, మీరు ఎవరైనా అరువులు అయి ఉండి మేము ఇల్లు కట్టుకుంటాం అంటే మీ జాగాలో ఇల్లు కానీ, ఒకవేళ మాకు జాగా లేదంటే మరి ఇక్కడ మరి జాగాలు ఇచ్చి ఇల్లు కట్టుకునే పరిస్థితి కానీ, అంతేకాదు ఈరోజు 45 నుంచి 60 సంవత్సరాలకు చేయుత, ఈరోజు మీకు మాట ఇచ్చిన ప్రకారం 2 విడత రుణమాఫీ, ఇంకో 2 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులన్నీ కూడా మాఫీ చేసే కార్యక్రమం. గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ టోకర రుణమాఫీ అని చెప్పారు, మీ అందరికీ తెలుసు 10,000 20,000 వేసి మళ్ళీ మీరందరూ కూడా మీరు రుణమాఫీ జరిగిపోద్దని ఆలోచన చేస్తే మళ్ళీ వడ్డీతో సహా రుణమాఫీ మొత్తం మీరే తీర్చుకున్న పరిస్థితులు ఆ ముఖ్యమంత్రులు కూడా మీరు చూసిన పరిస్థితులు మీకు తెలుసు. మరి ఇటువంటి ఆలోచన మా నాయకులందరూ కూడా చేస్తాం. మీ గ్రామాల అభివృద్ధి కోసం కానీ మీ అభివృద్ధి కోసం కానీ మీ అండదండగా మీ కష్ట సుఖాలు ఎప్పుడు కూడా మాకు పదవులతో సంబంధం లేదు, పదవులు ఉన్నా లేకపోయినా ఎప్పుడు మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇంకా మన పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి చెందుతారని, ఇంకా మన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు అండదండలు ఎప్పుడూ అందించాలని కోరుకుంటూ, జై హింద్ జై జగన్.
ఆలోచన చేస్తున్న మంత్రి గారు మనకు ఉన్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఎన్నికలు లేవు. ఈరోజు మీ అందరం కూడా చెప్పిన అబద్ధాల నిజాలనేది మీరు ఒక ఆలోచన చేయండి. ఈ కార్యక్రమాలన్నీ మీకు అందితే కదా మేము చెప్పాం, అందకుండా మీ అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు, ఈరోజు ఎలక్షన్లు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. మరి ఈరోజు మరి మా నాయకులు ఏ విధంగా ఆలోచన చేస్తారంటే, మరి పెదనడిపల్లి గ్రామానికి వచ్చేసరికి సర్పంచ్ ఎంపీటీసీ రెండు కూడా ఎస్సీ రిజర్వేషన్ అవడం వల్ల, మరి పూర్వం నుంచి కూడా పిసిన గురునాయుడు గారు మాతో రాజకీయాలు చేసి ఆ రోజు అతని తర్వాత వారసుగా మరి పిసిన సీని గారు ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి దురదృష్టవశాత్తు గతంలో పంచాయతీ ప్రెసిడెంట్గా ఓడి ఈరోజు మీకోసం ఇంతగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి తొలగడం మన అదృష్టం. ఈరోజు మన నియోజకవర్గం తీసుకుంటే మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఈరోజు ఎంపీగా బెల్లం చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఈరోజు చంద్రశేని గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. మనకి ఏ కష్టం వచ్చినా మీకు ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి మీరు పిలిచినా మా నాయకులు ఇప్పుడు అనంత్ గారు ఎంపీపీ గారు కానీ నేను కానీ మా సీని గారు కానీ ఇక్కడున్న మీ పిసిన సీని కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని, ఎప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా మీ అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. ఈరోజు పెదనడిపల్లి అంటే మా తాతగారు ఊరు, అంటే మా సొంత గ్రామం, మీతో మాకు ఎంతో అనుబంధం ఉన్న గ్రామం ఇది. మీ గ్రామాన్ని ఈ మండలంలో ఉన్న మిగతా గ్రామాలన్నిటికన్నా ఎక్కువగా మరి అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈరోజు మా మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. ఇందాక మీ ఎంపీటీసీ గారు చెప్పారు మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందండి, ఆ మోటార్ పాడైపోయిందని. తప్పకుండా మోటార్ అతను చెప్పడం జరిగింది, వెంటనే ప్రిసిన్ సీని గారు చెప్పి మోటార్ కూడా తెప్పించడం జరిగింది. రేపే మీకు వారాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ మోటార్ కూడా ఈరోజు బిగించి రేపు నుంచి మీకు నీళ్లు కూడా ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ. అంతేకాదు ఈ మహిళలకు సంబంధించి మీ గ్రామం కాదు, ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా ఈరోజు జలజీవన్ మిషన్ అనే ఒక పథకం ద్వారా ఈరోజు చీపురుపల్లిలో మా ఆడవాళ్ళు ఎలాగైతే ఇంట్లోకి డైరెక్ట్గా కొళాయి నీళ్ళు పట్టుకొని వాడుకుంటారో అదేవిధంగా మీరు ఎవరికైనా ప్రతి గ్రామంలో ఇంటింటి కొళాయి కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా తొందరలోనే టెండర్లు కూడా పిలుస్తారు, పనులు కూడా ప్రారంభమై ఇంటింటికి కూడా మీ కొళాయి ఇచ్చే కార్యక్రమం కూడా చేపడదామని.